రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు మెదక్లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందీప్ రమాకాంత్ మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నిరుద్యోగం అనే మాటే ఉండదని యువతను మభ్యపెట్టారని ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా కాలయాపన చేస్తోందని రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన 31 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు పట్లూరి పోగుల రాజు, శ్రావణ్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నరేష్, కిరణ్, అసెంబ్లీ కన్వీనర్ రామస్వామి, బీజేపీ శంకర్పేట మండల అధ్యక్షులు యాదగిరి, మెదక్ బీజేపీ మండల అధ్యక్షులు ప్రభాకర్, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 31 నెలలుగా రావాల్సింది ఉంది మీ హామీ ప్రకారం. దాన్ని సుమారు 91 వేల రూపాయలుంది, అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా మెదక్ జిల్లా పక్షాన కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, పోలీస్ జులుం వేసినా, పోలీసులను పెట్టి అడ్డగించినా నిరుద్యోగుల పట్ల భారతీయ జనతా పార్టీ 100కు 100% పోరాడుతుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే 4-5 సార్లు మేము ధరలను నిర్వహించడం జరిగింది. అయినా కానీ ప్రగతి భవన్లో మొద్దు నిద్రతోటి కేసీఆర్ నిద్రపోతున్నారు. మీరు వెంటనే బయటకు వచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలి, లేని పక్షాన ప్రగతి భవన్ కూడా ముట్టడైతుంది. మా అధ్యక్షుల వారు నిన్ననే టీఎస్పీఎస్సీని కూడా ముట్టడించడం జరిగింది. ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా ఒకసారి 2 సార్లు చేసి ఊరుకునేది కాదు, ఇది భారతీయ జనతా యువమోర్చా తగ్గేదే లేదు. ఒకసారి ముట్టుకున్నామంటే వదిలే ప్రసక్తే లేదు. పక్కా 2 లక్షల ఉద్యోగాలు వేసేదాకా మేము భారతీయ జనతా యువమోర్చా పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.